హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఇది మనం గుర్తించాం, ఇంకా గుర్తించాల్సిన అవసరం వచ్చింది. రైస్లో ప్లాస్టిక్ రైస్ కలిపారని, ఫ్రూట్స్ పండటానికి ఇంజెక్షన్స్ ఇస్తుంటారు అని, ఆయిల్ కల్తీ అయిందని వింటుంటాం. ప్రతిదానికి నకిలీ తయారైంది. ఏది ఒరిజినల్ ఏది నకిలీ అని మనం ప్రతిదానిని చూస్తూ వెళ్ళలేం. ఎందుకంటే మనం చాలా బిజీ లైఫ్లో బతుకుతున్నాం. ఏమి చేయాలన్నా మన బాడీ సహకరించాలి అన్న నానుడు ఉంది. ఇది మన జీవన విధానం, ఆరోగ్య పద్ధతులు మార్చుకుంటేనే సాధ్యమవుతుంది. చిన్న లాజిక్ చూద్దాం. ఒక వ్యక్తి యొక్క సంవత్సరపు ఆదాయం 5 లక్షలు అనుకుందాం. దీనికోసం అతను తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా, తనకు తాను సరైన సమయం వెచ్చించలేక పనిచేస్తుంటాడు. దీనివల్ల లావు అవటం, అలసట, ఐసైట్, ఏమి చేయాలన్న ఓపిక లేకపోవటం, ఇంకా అనేక రోగాలు తెచ్చుకుంటాం. తర్వాత వాటి నయం కోసం హాస్పిటల్ వెళ్తుంటాం. అక్కడ 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతుంటాం. కొన్నిసార్లు ఖర్చు పెట్టిన ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్ళే సందర్భం రావచ్చు. మనం ఎంతైతే సంపాదించడానికి పరిగెత్తామో, కొన్నిసార్లు అంతకుమించి ఎక్కువగా అప్పులు చేసి మన ఆరోగ్యం కాపాడుకోవాల్సి వస్తుంది. తీసుకున్న అప్పులు తీర్చగలమా లేదా అన్న విషయం గుర్తుకు రాదు. మన సైకలాజికల్ ప్రకారం సమస్యలు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే సమస్యలను పెద్ద సమస్య, చిన్న సమస్యగా విడదీసుకుని ముందు పెద్ద సమస్యను తీర్చుకోవడానికి అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తాము. ఈ ప్రాసెస్లో ముందు సమస్య తీరితే చాలు అని అప్పులు చేస్తాం. తర్వాత చిన్న సమస్యల గురించి ఆలోచిస్తాం. ఇది కూడా తీరిన తర్వాత పెద్ద సమస్య తీరటానికి చేసిన అప్పులు తిరిగి మరి ఒక సమస్యగా నిలబడతాయి. ఇది ఒక సైకిల్గా మారి మనతో పాటు మన తర్వాత మన మీద ఆధారపడ్డ వారికి భారంగా తయారవుతాయి. దీనివల్ల ఎన్ని ఫ్యామిలీస్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయో మనకు తెలుసు. ఇవే కాక కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టే ఇబ్బందులు, కరోనా వచ్చిన టైంలో ఏ హాస్పిటల్స్లో స్పెషలైజ్డ్ డాక్టర్స్ పని లేకుండా పోయింది. అందరికీ కరోనాకు ట్రీట్మెంట్ ఇవ్వడమే ఆదాయంగా మారిపోయింది. వ్యాక్సిన్ రాకుండానే కరోనా పేషెంట్స్ దగ్గర నయం చేస్తున్నాం అని చెబుతూ డబ్బులు వసూలు చేసిన కథనాలు మనం ఎన్నో చూసాం, విన్నాం. మన భయం వాళ్లకు ఆదాయంగా మారిపోయింది. హార్ట్అటాక్, బీపీ, షుగర్ వివిధ రకాల రోగాల పేషెంట్స్ రేషియో కరోనా టైంలో బాగా తగ్గిపోయింది. ఏ హాస్పిటల్లో చూసినా కరోనా పేషెంట్స్ వార్డ్స్ తప్ప ఇక ఏ వార్డ్స్కి స్థలమే లేకుండా పోయింది. ఏమనిపిస్తుందంటే, హాస్పిటల్ ఖర్చులకి ఇప్పటి నుంచే మనీ సేవ్ చేస్తున్నాం అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు మనం అబ్జర్వ్ చేస్తే, మన చుట్టూ గమనిస్తే, నేచర్ ఏమిస్తుంది, మన బాడీ ఏమి కోరుకుంటుందనేది తెలుస్తుంది. మనం ఆవలించినప్పుడు నోరు ఎక్కువగా తెరుస్తాం, దీనికి నిద్ర వస్తుంది అనుకుంటాం. ష్రింకింగ్ ది లంగ్స్, లంగ్ డిసెషన్, ఊపిరితిత్తులు విచ్చుకోవడం, ముడుచుకోవడం చేస్తుంటాయి. ఈ ప్రాసెస్లో లంగ్స్కి కావాల్సిన ఆక్సిజన్ సరిపోనప్పుడు ఆవలింతల రూపంలో నోరు ఎక్కువ తెరిచి మనం గాలి పీల్చుకోవడం జరుగుతుంది. మరి గాలి రూపంలో పీల్చుకుంటున్న ఆక్సిజన్ సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోవటం లేదు. చాలా తక్కువ విస్తీర్ణంలో ప్రకృతికి దూరంగా కాంక్రీట్ వాల్స్లో కట్టిన ఇళ్లల్లో ఎక్కువగా మనం బతుకుతున్నాం. తప్పదు, ఈ పోటీ ప్రపంచంలో మనం బతుకు తెరువు కోసం, మన ఫ్యామిలీస్ కోసం తప్పదు.
అప్పుడు మనకున్న వేరే మార్గాలు ఏమిటి అని ఆలోచిస్తే నేచర్ని తీసుకొని మన ఇంట్లోని పెట్టడం. ఇప్పుడు చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీటిని ఆక్సిజన్ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఇది మన ఇండోర్ హౌస్లో మనకు అవసరమైన ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అవి రిలీజ్ చేసిన ఆక్సిజన్ శరీరానికి ఆకలి వేసినప్పుడు ఆహారం ఇచ్చినట్లు లంగ్స్కి ప్రాణాయామం రూపంలో సప్లై చేయాలి. ఆక్సిజన్ ప్లాంట్స్ మధ్యలో ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి. క్రికెటర్స్ డ్రెస్సింగ్ రూమ్లో నుంచి గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆకాశం వైపు చూస్తుంటారు. మనం భగవంతుని ప్రార్థిస్తున్నాడు అనుకుంటాం, కానీ అది కాదు. అప్పటిదాకా డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నారు, వాళ్ళ ఐస్ ఎక్కువగా ఓపెన్ అవ్వవు. అందుకే ఆకాశం వైపు చూసినప్పుడు ఐస్ బాగా ఓపెన్ అవుతాయి. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాటిని కూడా క్లియర్గా చూడగలరు. మన పిల్లలు, మనం ఎక్కువగా తక్కువ డిస్టెన్స్లో ఉన్న మొబైల్స్, కంప్యూటర్స్ చూడడానికి అలవాటు పడ్డాం. అందుకే పిల్లలకు తక్కువ ఏజ్లో స్పేట్స్, పెద్దవాళ్ళకు హెడ్ఏక్, నిద్ర రాకపోవడం జరుగుతున్నాయి. ఫార్మర్స్ చూసినప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఎండలో సూర్యుడి కింద ఎక్కువగా ఉంటూ పచ్చని పొలాలలో వాటి మధ్యనే ఉంటూ ప్రకృతిలో ఎక్కువ సమయం గడిపేటప్పుడు వారి కళ్ళు ఎక్కువగా ఓపెన్ అవుతున్నాయి. అందుకని కాబోలు వాళ్ళకి తలనొప్పులు, స్పెట్స్ వాడటం కానీ చాలా తక్కువగా ఉంటుంది. నా స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు తన ఒక యాక్టర్ చెప్పిన ఒక విషయం గురించి జ్ఞాపకం చేశాడు. రాళ్ళను కూడా ఆరాయించుకునే ఏజ్లో మరమరాలు, బొరుగులు తినడానికి కూడా డబ్బులు ఉండవు. బంగారపు మరమరాలు బొరుగులు కొనే స్థాయిలో ఉన్నప్పుడు తినడానికి వీలుండదు. మన తర్వాత జనరేషన్కి ఖర్చు లేకుండా ఇవ్వగలిగింది మంచి జీవన విధానం, మంచి ఆరోగ్య పద్ధతులు మాత్రమే. మనం చూసాం కరోనా బాగా ఉన్న కాలంలో కానీ తగ్గిన తర్వాత కానీ మన శరీరానికి ఇమ్యూనిటీ ఎంత అవసరమో, దానికోసం ఏమి తినాలో, ఏమి తినకూడదో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఇదే మనకు రోజువారి జీవితంలో అలవాటుగా మారాలి. గార్డెనింగ్, తక్కువ ఖర్చులో ఆరోగ్యకరమైన వంటకాలు ఎలా చేయవచ్చో చెప్పేవారి సూచనలు మనం పాటిస్తూ, ముఖ్యంగా నేచర్ని అర్థం చేసుకోవటం, దానితో బ్రతకడం ఎలాగో నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవడం అనేది మనకు తెలియకుండా జరిగే ఒక ఎక్సర్సైజ్. ఎలాగంటే, నేర్చుకోవడం మొదలుపెట్టిన తరువాత ఆలోచనలు మొదలవుతాయి. మన శరీరంలో అతి ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆర్గాన్ మన మెదడు. మెదడుకు ఆలోచన రూపంలో ఎక్సర్సైజ్ లేకపోతే మొద్దుబారిపోతుంది. అందుకే అంటుంటారు మందబుద్ధి అని. మన శరీరంలో ఏ ఆర్గాన్ తీసుకున్నా కళ్ళ ద్వారా ఫుట్బాల్, రన్నింగ్, బాడీ ద్వారా బాడీ బిల్డింగ్, కుస్తీలు, చేతుల ద్వారా ఆర్చరీ, షూటింగ్, వాలీబాల్, ఇలా మన శరీరంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క పని చేయడానికి ఉపయోగించినప్పుడు దానివల్ల వచ్చిన పేరు ప్రతిష్టల కంటే మైండ్కి ఇచ్చిన ఎక్సర్సైజ్ ద్వారా వచ్చిన రిజల్ట్స్, దాని ద్వారా వచ్చిన వల్ల కలిగే కొత్త ఆలోచనలు సమాజానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి.
వాళ్ళలో మనకు స్టీఫెన్ హాకింగ్, హ్యూమన్ కంప్యూటర్స్, శకుంతలాదేవి, భానుప్రకాష్, ఇంకా అనేక మంది. నేర్చుకోవడం అనేది మనకు తెలియకుండానే మన మైండ్కి మనం ఇస్తున్న ఎక్సర్సైజ్. స్టీఫెన్ హాకింగ్ గురించి చెప్పడం అనేది ఇక్కడ సాధ్యం కాదు. హ్యూమన్ కంప్యూటర్గా పిలువబడే క్యాలిక్యులేషన్ జీనియస్ మెథడ్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో రావాల్సిన మార్పుల గురించి చెప్తున్నవే. ఆ మార్పులు ఎలాగుంటాయంటే, మనం ఒక వ్యక్తితో మాట్లాడుతూ మెట్లు ఎక్కుతున్నప్పుడు వ్యక్తితో మాట్లాడుతూ ఎక్కుతున్న మెట్ల సంఖ్యను గుర్తుపెట్టుకోవటం, కూర్చొని చదువుకుంటున్నప్పుడు పక్కన ఉన్న చెట్ల సంఖ్యను, వాటి కొమ్మల లెక్కను, మన కింద ఉన్న టైల్స్ సంఖ్యను కూడా ఒకే సమయంలో అబ్జర్వ్ చేయటం. ఏ సైంటిస్టుకు అయినా, ఏ కొత్త ఇన్వెన్షన్కు అయినా, ఏ సిద్ధాంతంకు అయినా, ఏ మార్పుకు అయినా మూలం మైండ్లో పుట్టే ఆలోచనలే. ఎక్కువగా ఆలోచిస్తే వెంట్రుకలు తెల్లబడతాయి, పిచ్చివాళ్ళు అవుతారనేది ఒక అపనమ్మకం. మన రోజువారీ అవసరాలలో ఉపయోగపడే వస్తువులను కనిపెట్టిన వాళ్ళలో ఎంతమంది పిచ్చివాళ్ళు అయ్యారు. మెదడుకు ఎక్సర్సైజ్ చేయించడం కూడా బాడీతో పాటు మానసికంగా కూడా ఫిట్ స్ట్రాంగ్గా ఉండటం. ఎంతో ఆరోగ్యంగా కనబడే వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటం, సమస్యలను తట్టుకోలేక కుంగిపోయే వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఆరోగ్యం అంటే మానసికంగా కూడా ఫిట్గా స్ట్రాంగ్గా ఉండటం. ఎవరికి ఏ రూపంలో నేచర్ సహాయపడుతుందో మన చుట్టూ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ప్రకృతి అవసరం ఎలాగుంటుందంటే, మంచి ఎండాకాలంలో మన వెహికల్ని పార్క్ చేయడానికి నీడ రూపంలో ఒక చెట్టు మంచి వేడిని తట్టుకోలేక శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు దాహం తీరడానికి నీరు రూపంలో రావడమే ప్రకృతి. ప్రకృతి అనేది ఎక్కడో ఉండదు, మన చుట్టుపక్కని చిన్న చిన్న అవసరాలలో ఉంటుంది. మనం గుర్తించాలి, తెలుసుకోవాలి. చెట్టుని, జంతువులను, నీటిని, వస్తువులను మనకు తెలిసినవి, తెలియనివి, ఆచారాల రూపంలో వస్తున్నవి మన ముందు తరాల వారు ఆచరించమని చెప్పినవి అన్నీ ఫాలో అవుతుంటాం, ఆరాధిస్తుంటాం. ఇవన్నీ చూసినప్పుడు, వీటి గురించి కొంత తెలుసుకున్న తర్వాత అర్థమైంది, మన అవసరాలను తీర్చగలిగేది ఏ రూపంలో ఉన్నా మనం దాన్ని దేవుడు లేదా ప్రకృతి అంటాం. నేచర్ ఎక్కువగా గ్రీన్ కలర్లో ఉంటుంది, అందుకే చూడండి గ్రీన్ కలర్లో ఉండే వెజిటేబుల్స్ మన ఒంటికి మంచిది అంటారు. అంతేకాదు, నేచర్ మనకి గ్రీన్ థెరపీ కింద ఉపయోగపడుతుంది. గ్రీన్ థెరపీ అనేది ఒక సబ్జెక్ట్. గ్రీన్ థెరపీ మనకి మనలోని కోపాలు, చిరాకులు పోగొట్టుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది.